భారత జాతి మొత్తాన్ని ఐక్యంగా ఉంచే గొప్ప భావజాలం గల మహాకావ్యం రామాయణమని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వాల్మీకి మహర్షి జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత బీసీ నాయకులతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా 7 ఖండాలుగా విభజించిన రామాయణ మహాకావ్యం ఎంతో సుందరమైందని సీతారాముల గుణగణాలను స్తుతిస్తూ బీసీ నాయకులు చల్ల వెంకట సుబ్బయ్య రామాయణ శ్లోకాలను వీణుల విందుగా ఆలపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత జాతి మొత్తాన్ని ఐక్యంగా ఉంచే గొప్ప మహాకావ్యం రామాయణమని అటువంటి సుందర కావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు బీసీ నాయకులు పాల్గొన్నారు. చదివిన బుక్స్లో ఒకటే రామాయణం, అదేవిధంగా మహాభారతం. సో అంటే మామూలుగా మోస్ట్లీ ఒక హిందూ ఫ్యామిలీలో మనం పుట్టి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండు బుక్లు చదవడం మొదలవుతాయి. చిన్నప్పుడు చిన్న ఏజ్ నుంచే చదవడం మొదలవుతాయి. సో దాంట్లో ఎంతో చాలా వరకు ఐడియాస్ ఉన్నాయి, విచ్ మనం ముందుకు వెళ్ళిన కొద్దిగా మనకి అర్థమవుతుంది. అంటే చిన్నప్పుడు చదివినప్పుడు చాలా వరకు అర్థం అవ్వదు, కానీ మనం ముందుకు వెళ్ళిన కొద్దిగా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఒకవేళ కేరళ నుంచి నార్త్ ఇండియా వరకు వెళ్ళినా, లేదంటే వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు వెళ్ళినా, ఇండియాలో ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఈ యొక్క స్టోరీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటాయి. సో దాట్ ఐ వుడ్ సే ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. ఎందుకంటే మనం ఒక ఇండియా అనే ఒక అంటే ఒక కంట్రీ డెవలప్ అవ్వడము రకరకాల రీజన్ వలన డెవలప్ కావచ్చు. అంటే పొలిటికల్ రీజన్ వలన డెవలప్ కావచ్చు, కల్చరల్ రీజన్ వలన డెవలప్ కావచ్చు. అని ఒక కంట్రీని ఒక నేషన్ అని చేయాలంటే దానికి కామన్గా ఉన్న ఒక ఐడియాలజీ ఉండాలి, కామన్గా ఉన్న ఒక కంటిన్యూటీ. లేదంటే అందరికీ కలిసి మనకు కొంత కామన్గా ఉన్నాయి అని అర్థం చేసుకున్నట్టు కొన్ని విషయాలు ఉంటాయి. సో అలాంటివి ఒక బుక్ చూసినట్లయితే దాట్ ఈస్ రామాయణ అండ్ మహాభారతం. సో ఈ యొక్క ఇది మనకు ఇచ్చిన దీనికి హీ హాస్ గివన్ అస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ వర్క్ విచ్ ఆ నేషన్ హ్యాస్ బీన్ టేకింగ్ ఫార్వర్డ్ ఫర్ లాస్ట్ మెనీ ఇయర్స్. ఇప్పుడు నుంచి కూడా ఇంకా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎంతవరకు ఇండియా అనే ఒక నేషన్ ఉన్నదిలైతే అంతవరకు ఇది కూడా ఉండిపోతాయి. సో దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఐ వుడ్ సే. అదే కాకుండా ఇప్పుడు మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే కొంతవరకు మనకు యాక్టివిటీస్ టేకప్ చేయాల్సినవి అయితే ఉన్నాయి. ముందు ఒకసారి కొన్ని హాస్టల్స్ విజిట్ చేయడం కానీ, లేదంటే డిపార్ట్మెంట్తో రివ్యూ కూడా చేసినప్పుడు మనకు హాస్టల్స్ పరిస్థితి కొంత ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దానికి కొంతవరకు ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఎందుకంటే మన చాలా వరకు పేద పిల్లలు మన హాస్టల్లోనే ఉండిపోతాయి. సో అది ఉంటుంటాయి. సో అది కాబట్టి వాళ్ళకి ఏదైనా ఈ హాస్టల్స్ కొద్దిగా కొంతవరకు ఇంప్రూవ్ చేసినట్లయితే, మన వాళ్ళకు కొంత సేవ చేసినట్లయితే అవుతాము. సో దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా, అంటే ఒకవేళ డిపార్ట్మెంట్ స్టాఫ్ కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు కావాలి అని కోరుతున్నాను. మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు చేసుకున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.